తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. తెలంగాణ సీఎం కేసీఆర్ పదవీ త్యాగం ఎప్పుడు? ఆయన తనయుడు కేటీఆర్ కు పట్టాభిషేకం ఎప్పుడు? తెలుగు రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అతి త్వరలో పట్టాభిషేకం ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సీఎం అయితే హరీష్ రావు పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుగుదల, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ముందు నుంచి కేసీఆర్ వెనుక ఉన్న హరీష్ రావుకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేటువంటిది ప్రధానంగా వెంటాడి వేధిస్తోంది. అదే చర్చ ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతోంది. కేటీఆర్కు టీఆర్ఎస్లో ఉన్న పదవి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కూడా. ఇప్పుడు గనక కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ వదులుకున్న ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకు ఇస్తారనే ప్రచారం, హరీష్ రావుతో పాటు ముఖ్య బీసీ నేత ఈటల రాజేందర్కు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వచ్చు అనేటువంటిది మరొక మాట. హరీష్ రావు ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. కానీ ఆయన బడ్జెట్ తయారీకి సంబంధించి కానీ ఇతరత్రా పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఊహించిన నిర్ణయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన కేసీఆర్ ఏం చేస్తారనేటువంటిదే ఇక్కడ ప్రధాన అంశం. 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అప్పుడు స్వయంగా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. అప్పుడే టీఆర్ఎస్లో ఎక్కడ లేనంత చర్చ జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్కు పట్టాభిషేకం అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో హరీష్ రావుకు ఏ పదవి ఇస్తారనేటువంటి చర్చ మొదలైంది. ఇక ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిలిన భారీ షాక్ గురించి మనకు తెలిసిందే కదా. దుబ్బాకలో సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ కోల్పోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. ఆ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం హరీష్ రావు తీసుకున్నారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. అంతకుముందు 99 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ కేవలం 56 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. బీజేపీ 48 సీట్లు దక్కించుకుంది. ఎంఐఎం 14 చోట్ల గెలుపొందింది. ఈ ఎన్నికలకు కేటీఆర్ ఇన్ఛార్జ్. ఇలా చెప్పుకుంటూ పోతే విజయాలు వైఫల్యాలు చాలా ఉన్నాయి. కానీ పొలిటికల్ వర్గాల్లో ఒక గ్యాసిప్ మాత్రం చక్కర్లు కొడుతోంది. అదేమిటో తెలుసా? ఇన్కేస్ కేటీఆర్ గనక సీఎం అయితే హరీష్ రావు ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెడతారు అని. ఇది ఒప్పుకునేందుకు, అలాని కొట్టేసేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.